పగలు స్టవ్ ఆఫ్ చేసాను, వేడి వేడి అన్నం. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తోటకూర అంటే కొందరికి అస్సలు ఇష్టం ఉండదు, కానీ నాకు ఇది నాకు ఒక జ్ఞాపకం అండి. ఎందుకంటే మా నాన్నకి చాలా 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 ఇష్టమైన కర్రీ అన్నమాట. సో ఈరోజు అయితే ఈ తోటకూర చేయబోతున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చేస్తాను నేను, నిజంగా చాలా బాగా చేస్తాను, బాగా కుదురుద్ది కూడా. సో పూర్తి వీడియో చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇందుకు కానీ నేను ఒక ఎంత చెప్పాలి, ఒక 10 కట్టలు ఉన్నాయండి. ఇది చిన్న చిన్న కట్టలు, 10 కట్టలు ఉన్నాయి, తీసుకున్నాను. అండ్ వీటి కాడలు కూడా కోసి దాచిపెట్టిన సొంతం, ఎందుకంటే రేపు తను దాంతో కూడా వంటకం చేస్తాను అన్నమాట. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 10-15 తీసుకున్నాను. దీంట్లో కారం విడికారం వేయను, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే వేస్తానన్నమాట. అండ్ అలాగే దీనికి మనకు ఎల్లిపాయలు తీసుకోండి, అలాగే దంచేది తీసుకోండి అంతే. దాని తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేస్తే వేయండి, లేకపోతే లేదు. పెద్ద అవసరం అయితే ఉండదు, ఒక్కొక్కసారి వేయాలనిపిస్తే వేయచ్చు, లేకపోతే లేదు అండి. సరేనా, ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా నేను చట్టిగిన పెట్టుకున్నాను, రెగ్యులర్గా వాడే చట్టిగిన అన్నమాట. సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. దీన్ని కట్టు చేయాలి కానీ అద్భుతంగా ఉంటుందండి, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ వేసేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్లు అంటే 2 పావులు. ఉల్లిగడ్డని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. దీన్ని చూడండి, సచ్చ ఎక్కువ ఏం అవసరం, తాలింపు గింజలు కూడా అవసరం లేదండి, తాలింపు గింజలు కూడా అవసరం లేదు. నూనె వేడెక్కగానే మనం ఈ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని వేసేసుకున్నాను. ఆకుకూర ఎప్పుడైనా సరే ఎప్పుడు తెస్తే అప్పుడే ఫ్రెష్గా చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, వడలిపోకముందే చేసుకోవాలి. ఆకుకూర ఎప్పుడు తెచ్చుకున్నా అంతే అన్నమాట. నాకు మా నాన్నకి చాలా ఇష్టమైన వంటకం ఇది, ఆకుకూర, తోటకూర. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను నలుపుకోవడం కోసం అన్ని తెంచేసి దీంట్లో వేసేసుకుంటున్నాను. నేనైతే కూర తినేస్తానండి, అండ్ చపాతీలోకి రోటీలోకి కూడా భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మరి మీకు రొట్టెలు ఎక్కడైనా ఊరికి తీసుకెళ్లేటప్పుడు భలే కమ్మగా ఉంటుంది ఇది, తెలుసా అండి? మన ఇంకోటి మన తాండలల్లో చేస్తారు కదండి రొట్టె, గట్టిగా ఉంటుంది, జొన్న రొట్టె చేస్తారు, భలే కమ్మగా ఉంటుంది. దాంట్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం 4-5 ఎల్లిపాయలు వేసుకుని నలుచుకుంటాను. ముందుగా ఇక్కడ ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఉండేటప్పుడు ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త చూసి వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను, ఒక చిన్న ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. పసుపు వేసుకున్న వెంటనే మీరు ఆకుని వేసుకోవచ్చు. ఆకుని నీళ్ళల్లో కడిగి ఒక గిన్నెలో తీసుకున్నానండి నేను, శుభ్రంగా లేత ఆకండి. ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఆకుకూర కొందరు వండుతారండి ఎండిపోయినట్టే చేస్తారు, అది ఒక రకమైన టేస్ట్, ఎండిపోయినట్టు అది కూడా బాగుంటుంది. కొందరేమో జ్యూసీ జ్యూసీగా చేస్తారు, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. నాకు అది జ్యూసీగా ఉంటుంది ఇష్టం అండి, మరీ ఫ్రైలా కాదు, తోటకూర ఫ్రై అయితే కాదు, కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నేను ఎల్లిపాయలు కారం కలిపేసుకుంటాను. చూడండి, దీంట్లో ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తాను అన్నమాట. ఎల్లిపాయ లేకుండా కూడా వండుకోవచ్చు అండి. కొందరేమో అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తారు, నేను వేయను. మన
మా నాన్నకు కూడా ఎంత ఇష్టమో అండి, మొత్తం ముందు ఇంత ఇంత కూర పెట్టుకుని తినేవాడు మా నాన్న. ఇదివంటి గుప్పెడు వచ్చాయి. ఇప్పుడు ఈ గుప్పెడిని నేను నా ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని నలుచుకుంటాను, నంచుతున్నాను కచ్చా పచ్చగా. పచ్చిమిరపకాయలు కోసి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. కానీ దంచి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మిక్సీలో పడితే అంత టేస్ట్ ఉండదమ్మా. ఏమైనా కొత్తగా చేసేవాళ్ళు అమ్మ మిక్సీలో పట్టేద్దాం అనుకుంటే మాత్రం టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒకసారి తిప్పేసుకొని కారం వేసేసుకోవడమే. చాలా సింపుల్ వంటకం. సన్న మంట మీదనే మగ్గనివ్వండి, ఆకు ఎంతలో మగ్గుద్ది చెప్పండి. చాలా సింపుల్. అయ్యో నా కనబడిపోతుంది. చూడండి ఇంత అయింది, ఇంత ఆకుకొని అయిపోయింది. ఆల్రెడీ ఇంట్లో పప్పు ఉంది, పప్పు చేసింది అనమాట సింత. ఇది ఇందాక ఎర్రగడ్డకి వెళ్ళి తెచ్చుకున్నాను. నిమ్మకాయ పచ్చడి పెడదామని నిమ్మకాయలను తీసుకొచ్చానండి. చూసారా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే నడిచిపెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు అవి వేసేసుకోవాలి. ఇన్ని పచ్చిమిరపకాయలు అంటుంది, అవి ఎక్కువ స్పైసీగా లేదండి, ఇవి తక్కువగా ఉన్నాయి. పొట్టిగా సన్నగా నల్లగా ఉంటాయి చూసారా, కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో. అవి చాలా స్పైసీగా ఉంటాయి. ఇవంత స్పైసీగా ఏం లేవు, చూడటానికి పొడిగ్గా ఉన్నాయి కానీ హైబ్రిడ్లా ఉన్నాయి ఇవి. హైబ్రిడ్ ఇంకా ఏం చేయాలి దీంట్లో? జస్ట్ ఉప్పు వేసేసి చెప్పాను కదా, సాల్ట్ అనేది ఖచ్చితంగా మనకి దీంట్లో ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ చాలు, ఎక్కువ వేయకండి. ఆల్రెడీ మనకి పాలక తోటకూరలో పాలకూరలో వీటిలో ఆకుకూరలలో ఉప్పు శాతం ఉంటుంది. సో అందుకని శనగపిండి వంటల్లో కూడా ఉంటుంది అన్నమాట. ఉప్పు కొంచెమే వేసాను నేను. జస్ట్ మూత పెట్టేసుకొని దీన్ని మగ్గించుకోవడమే. ఇలానే గ్రీన్కి కావాలంటే మూత పెట్టకూడదు. మూత పెట్టుకుంటే ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఉడుకుతాయి. ఓకేనండి. ఒక సన్నటి మంట మీద నేను జస్ట్ ఉడికిస్తున్నాను అన్నమాట. ఒక 3-5 మినిట్స్ ఉడికించండి. సరే చూద్దాం, వాటర్ అంతా వచ్చేసింది. ఆకు చూడండి, మరీ ఎక్కువ ఉడికించకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉడికిస్తే తోటకూర టేస్ట్ పోద్ది. అదేంటి అసలు ఉడికిందా అనుకోవచ్చు. ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది. నూనె పైకి తేలక్కర్లేదండి, వాటర్ క్వాంటిటీ ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇంకా చూడండి 1 మినిట్లో నేను టేస్ట్ చేసి చూపిస్తా. ఒకసారి చూద్దాం. వావ్ సూపర్ అయిపోయిందండి, చూడండి చాలా బాగా అయిపోయింది. ఉడిగడ్లు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇదిగోండి చూసారా, ఉడికిపోయాయి కాబట్టి ఎల్లిపాయ ఉల్లిపాయ ఇవి కూడా ఉడిపోయాయంటే ఆకు కూడా ఉడిపోయి. ఎల్లిపాయ ఉల్లిపాయ ఉడికిపోయిందంటే ఆకు కూడా చక్కగా ఉడికిపోయినట్టే. మరి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు, మాడక్కర్లేదు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, ఇంకా నాకు వేడివేడిగా తినాలనిపిస్తుంది. తింటా. స్టవ్ ఆఫ్ చేశాను, వేడివేడి అన్నా, వేడివేడి కూర ఫోటో తింటాను. మళ్ళీ కడగలేదు అంటాను. పొగలు. సో ఫస్ట్ రైస్ కూర పెట్టుకోవాలి కరెక్టే. కానీ తెలుస్తున్నాను
మా నాన్న వాళ్ళు కాలేజ్ కుమ్మేశారండి. పగలు వస్తాయి చూసారా, కనిపిస్తుందా మీ ప్లేట్? అంత కూర మీరే తింటారా? మీరు ఏమన్నా అనుకోండి, పగలు వస్తాయా? కనిపిస్తున్నాను నేను. తోటకూర మాత్రం ఆగలేనండి, అంత ఇష్ట నాకు. పగలు ఆకుకూర తింటాం కూడా రావాలండి. చలికాలం ఇలా వేడి వేడిగా ఆకుకూర చేసుకుని తింటే ఎంత బాగుందని చెప్పాలి మీకు. చాలామంది నేను చీపు తీసి పడేస్తారు, తోటకూర ఏం కాదు అంటారు. కాదు తోటకూర, కొన్ని రోజులు అయితే ఆకుకూరకు బాగా డిమాండ్ పెరిగేటట్టున్నాయి ఫ్యూచర్లో. పచ్చిమిరపకాయలు కూడా మా నాన్నకి అందుకే ఇష్టం. రోటీలో కూడా ఇలా అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో, అత్తిరిపోయిద్దండి. కూర పెంచుతారా? మరీ గంట కలపకుండా ఆకుకూర ఎక్కువ అన్నం తక్కువ మంచిది. ఇంత కమ్మగా ఉందమ్మా, సింపుల్గా అయిపోలే. చాలామందికి ఆకుకూర చేయడం రాక ఎంత కష్టపడతారో కూర చూడండి. మీరు మామిడి కొంచెం ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మామిడి పళ్ళు కూడా తెచ్చాం, కానీ ఆకు చిన్నగా ఉండాలి, ముదిరాకు కాదు చిన్నగా ఉండాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందించండి ప్లీజ్ అండి. ఇలా కలుపుకుని చెయ్యాలి మనసారి, ఇలా కలుపుకొని తింటే కూర ఎక్కువగా ఆకు తక్కువగా ఎంత బాగుంటుందో టేస్ట్ అద్దరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.